బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరో సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసి కుట్ర జరుగుతోందని చెప్పారు. స్వేరో సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆయన, మీరు లెక్కలు తీస్తారా, కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. చాలా ఏళ్ల నుంచి ఈ కుట్ర జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. హిందూ వ్యతిరేకలను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా మార్చుకున్నారన్న బండి, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాందే కాబోతోందని స్పష్టం చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలో జరిగిన స్వేర్ ప్రతిజ్ఞ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు చెప్పండి. బండి సంజయ్ మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు, దాంట్లో ప్రధానంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి విధంగా తను ప్రశ్నించారు. ముఖ్యంగా సమాజంలో వైషమ్యాలను సృష్టించేందుకు కొన్ని సంస్థలు, స్వేరోస్ లాంటి సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది, భారీ ఎత్తున ఒక కుట్రపూరితంగా ఒక వైషమ్యాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది, స్వేరోస్ సంస్థ పైన వెంటనే చర్య తీసుకోవాలనేటువంటిది బండి సంజయ్ పేర్కొన్నారు లేఖలో. మరొకటి, ఇదంతా కూడా సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే జరుగుతుంది, హిందూ మనోభావాలను ఒక పద్ధతిన ఒక రీతిలో కరెక్ట్ గా ఒక పక్కా ప్లాన్ తో ఒక దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అతిపెద్ద భారీ కుట్రకు సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఇస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అనుమతులతోటే, ఆయనకు సంబంధించినటువంటి సూచనలతోటే ఈ రకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఉంది. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయంగా చూసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేటువంటి రీతిలో ఆయన బహిరంగంగా లేఖ విడుదల చేశారు. ముఖ్యంగా స్వేరోస్ సంస్థ, ఈ స్వేరోస్ సంస్థ సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారు చేస్తున్నటువంటి ఏదైతే జాతి పైన ఒక జాతికి సంబంధించినటువంటి పైనే కుట్రపూరితంగా వారందరినీ రెచ్చగొడుతూ వైషమ్యాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఈ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది వెంటనే దానిపైన దర్యాప్తు చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వస్తున్నటువంటి నిధులపైన ఆరా తీస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పి అసలు ఆ సంస్థకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎవరెవరు సహాయం చేస్తా ఉన్నారో, ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది వెలికి తీయమంటారా అనేటువంటిది బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాయడం జరిగింది. హిందువులను కించపరిచేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు ఇంటెలిజెన్స్ సంస్థ ఏం చేస్తుంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థ అనేటువంటి కూడా బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. ఇది కేవలం ఈ రోజు తెరపైకి వచ్చినటువంటి అంశం కాదు, చాలా రోజుల నుంచి కుట్ర జరుగుతూ ఉంది. వాంటెడ్లీ ఒక్క వర్గానికి సంబంధించినటువంటి మనోభావాలను, విశ్వాసాలను, దేవులను టార్గెట్ చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేటువంటిది లేఖలో పేర్కొనడం జరిగింది బండి సంజయ్. ఇక ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటిది స్పష్టం చేయాలి అన్నట్టున్నారు. ఒకవేళ ఇదే మౌనం కనుక కంటిన్యూషన్ చేస్తే సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ పతనం నాంది కాబోతుంది, ఇదే మొదటి అడుగు కాబోతుంది. ఇక త్వరలో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు లేఖలో. మధురి, అయితే మధు, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా స్వేరో సంస్థ ఎందుకు అలా వ్యవహరిస్తుంది, అసలు స్వేరోస్ అజెండా ఏంటి, ఎవరి ప్రోద్బలంతో ఈ స్వేరో సంస్థ ఈ విధంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు మధు? స్వేరోస్ సంస్థ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు గమనిస్తే పక్కా ఎజెండాగా కేవలం హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవుళ్ళు, హిందూ మనోభావాలు, హిందువులకు సంబంధించినటువంటి విశ్వాసాలను దెబ్బతీసేటువంటి విధంగా ఆ కార్యక్రమాలు ఉంటున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే దేశంలో ఏ మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు, వారికి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవచ్చు ఇతరులకు ఇబ్బంది లేకుండా, కానీ ఇక్కడ ఇతర మతాలను కించపరచొద్దు, ఆ ఉద్దేశం స్వేరో సంస్థ చేస్తా ఉంది. కేవలం ఇతర మతాలు అంటే కేవలం హిందూ మతాన్ని మాత్రమే, హైందవ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. అటు క్రైస్తవులను, ఇటు మహమ్మదీయులను, అటు సిక్కులను, ఇంకా జైనులను ఎవరిని టచ్ చేయట్లేదు, కేవలం హిందువులనే టార్గెట్ చేసుకునేటువంటి విధంగా స్వేరో సంస్థ ముందుకు వెళ్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఉన్నాయి, ఆడియో ప్రూఫ్స్, వీడియో ప్రూఫ్స్, అలాగే వారు చేస్తున్నటువంటి కొన్ని ప్రతిజ్ఞలు, ఇంకా వారి మనసుల్లో చిన్న చిన్న మనసులు, చిన్న పసి హృదయాలు కలుషితం చేసేటువంటి ఒక కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని గుర్తించాలి అనేటువంటి దిశగా బండి సంజయ్ లేఖలో చాలా ఘాటుగా స్పందించారు. త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఇష్యూని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామన్నారు బండి సంజయ్.
అలాగే మధు హిందూ దేవుళ్ళపై హిందూ మనోవాలు దెబ్బతీసేలా వ్యవహరించిన స్వేరో సంస్థపై హిందూ సంఘాలు కావచ్చు ప్రజలు ఏమంటున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు నిరసన వ్యక్తమవుతోంది నిజంగా స్వేరో సంస్థ ముఖ్యంగా ఒక ఐపీఎస్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నడిపేటువంటి సంస్థ స్వేరోస్ ఈ స్వేరోస్ అనేటువంటి సంస్థ విద్వేషాలు వెదజల్లేలా ఒక విషాన్ని ఈ సమాజంపైన చిమ్మేలాంటి ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది గుర్తించాయి హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉంది మరోవైపు కొంతమంది న్యాయవాదులు స్వచ్ఛందంగా ఈ విషయాన్ని ఆ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమందికి ఎక్కడికక్కడ కేసులు ఫైల్ చేస్తా ఉన్నారు ఆ ప్రవీణ్ కుమార్ ని ఆ పదవి నుంచి తొలగించాలి డిస్మిస్ చేయాలి విధుల నుంచి అనేటువంటి డిమాండ్ కూడా వెలువెత్తా ఉంది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు హిందూ సంఘాలు అలాగే కొద్దిమంది దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి ఈ సేవా సంస్థ చేస్తున్నటువంటి కొన్ని అంశాలపైన త్వరలో ఈ సంస్థని నిషేధించాలనేటువంటి డిమాండ్ పెరుగుతా ఉంది న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి హిందూ సంస్థలు మాధురి అయితే మరి ఈ విషయంపై బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా స్పందించిందా అంటే అసలు ఇప్పటి వరకు అంటే హిందువులకు జరుగుతున్నటువంటి అంశాల విషయంలో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే టిఆర్ఎస్ పార్టీ స్పందించట్లేదు అనేటువంటిది స్పష్టం అవుతా ఉంది భైంసాలో ఇది రెండవ సంఘటన భైంసాలో మొదటి సంఘటన రెండవ సంఘటనకు సంబంధించి కూడా ఇంతవరకు మాట్లాడలేదు ఇప్పుడు స్వయంగా ఆ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధుల సేకరణలో ఒకసారి డైరెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీలో కీలక మంత్రులు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా వారు నిధులు ఇవ్వద్దు రాముడు మనవాడు కాదు మనకు భద్రాద్రి రాముడు ఉన్నాయి అయోధ్య రాముడు మనకెందుకు అనేటువంటి ప్రకటనలు చేశారు తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా స్వేరోస్ అనే సంస్థ రాముణ్ణి కృష్ణుణ్ణి గౌరిని తర్వాత గణపతిని నమ్మము సంప్రదాయం నమ్మని ప్రకటన చేసినప్పటికీ ఇట్లాంటి ప్రకటనలో మాత్రం వాళ్ళు ఖండించట్లేదు అలాంటి వాటిపైన చర్య తీసుకోవాలని ఇక్కడ డిమాండ్ పెరగట్లేదు అంటే కేవలం ఈ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాసి ఒక వర్గాన్ని ఓట్లను పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అనేటువంటిది బీజేపీ పదే పదే చెప్తూ వస్తా ఉంది ఇప్పుడు కూడా బీజేపీ అదే ఆరోపిస్తా ఉంది ఈ విషయంలో స్పందించాలి లేదు అంటే మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటిది బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా స్పందించలేదు అధికారికంగా వారిపైన చర్య తీసుకోవడానికి ఎందుకంటే ప్రభుత్వ అధికారేన ప్రభుత్వ విధులు పాటించాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి చర్యలు చేపట్టడం పైన ఆగ్రహం అయితే వ్యక్తమవుతా ఉంది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఫ్యూచర్ లో చూడాల్సినటువంటి అవసరం ఉంది మాధురి రైట్ థ్యాంక్ యూ మధు